జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది చాలా ప్రజలకి చాలా చేరువగా ఉన్న ప్రభుత్వం ఇది పరిపాలన ఇది సామాన్యుని దగ్గర నుంచి మరి ధనిక వర్గం వర్గం దగ్గర వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏది అవసరం ఉందో వారి అవసరతలన్నీ కూడా ఆయన దృష్టి సారించి మరి ప్రజలకు ఏది అవసరం అది చేయగలిగిన మరి సామర్థ్యత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందని మరి కృష్ణా జిల్లాలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దళిత నాయకునిగా మేము అభినందిస్తున్నాం అలాగే విజయవాడలో మరి పిడబ్ల్యూడి గ్రౌండ్లో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం మరి స్థాపిస్తానని దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్ధం చేశారు అలాగే ఎస్సీల మధ్యన ఉన్న వివాదాన్ని కూడా పరిష్కరించి రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో కూడా ఆయన సానుకూలంగా ప్రవర్తించి మరి నడిచి అందరికీ కావాల్సిన ఎవరికి ఏక ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలన్నీ కూడా అందిస్తారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మరి మహిళలకు గాని మరి ఆటో వర్కర్లకు గాని ఇంకా చేతి కార్మిక వర్గాలకు గాని అన్ని రకాలుగా అన్ని మరి వర్గాలను దృష్టి ఉంచి ఆయన ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని యొక్క ఆ ఘనత ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని యొక్క పనులు మరి ఆంధ్ర రాష్ట్రంలో యువకుడైనా మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూసేలాగా ఆయన చేయటం అనేది వారి తండ్రి గారు ఇచ్చిన ఆశయం కానీ మరి ఆయన నమ్మిన మరి విశ్వాసాన్ని బట్టి కానీ ఈ కార్యాలన్నీ చేస్తున్నారని ఆయన అభినందిస్తూ మరింతగా దేవుని యొక్క ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉండాలని ఎలాంటి మతతత్వమైన విషయాలు ఆయన మీద పడకుండా మరి తగిన చర్యలు సిబిఐ సిబిసిఐడి చర్యలు తీసుకొని ఆయనకి అండగా నిలుస్తారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంది కరోనా చర్యల్లో కరోనా యొక్క బాధితుల్ని ఎంత రికవరీ చేస్తున్నారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే మరి ఇతర పార్టీలు ఎప్పుడు కూడా ఒక అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం అనేది అది సహజమే కానీ మరి ఇంత అద్వానంగా విమర్శించడం అనేది అది కరెక్ట్ అయినది కాదు ఎందుకంటే మరి చంద్రబాబు గారు హైదరాబాద్లో తన నివాసంలో కూర్చొని ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పడం అనేది కూడా సమంజసమైన పని మాట కాదని మీ యొక్క సభాముఖం ఈ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి